हाय व्यूअर्स वेलकम टू वादन स्पोर्ट्स नेम हियर सुधीर रेड्डी सो मुंदे वीडियो चूस्तुन्न क्रिकेट लवर्स अंदर को चिन्न रिक्वेस्ट वीडियो लिंक डिस्क्रिप्शन लो वादन स्पोर्ट्स टेलीग्राम ग्रूप लिंक नेनु पेस्ट चेशानंडि मीरु एवरैते वादन स्पोर्ट्स टेलीग्राम ग्रूप लो जॉइन अवन वाळ्ळुंटे ईजीगा लिंक द्वारा जॉइन अयिपोंडि इक लेट चेयकुंडा मरि इंग्लैंड वर्सेस इंडिया सेकेंड वन डे लो ये टीम स्ट्रांग उंदि ये टीम गेलिचे चांस एक्कुव उन्नायो ओक्कसारि पड अनालिसिस चूद्दां सो मनम ऑलरेडी फर्स्ट वन डे चूसाम फर्स्ट वन डे मन की ईजी अर्थमईपोयिंदि वन साइड विक्टरी अनेदि एंदुकंटे मन वाल बौलिंग पर्फॉमेंस चाला सूपर गा उंदि मेन गा बुम्रा 5 विकेट्स तीयडम अनेदि टीम इंडियाकि चाला अडवांटेज अयिपोयिंदि अंड मरोपक शमी कूडा ईक्वल गा बुम्रा कि सपोर्ट इव्वडम चाला अडवांटेज अयिंदि अंड फील्डिंग कानिवंडि बैटिंग कानिवंडि अन्नि विधालुगा टीम इंडिया सूपर रेस्पॉन्स इच्चिंदि मरि सेकंड वन डे वच्चेसि लॉर्ड्स लो जरुगुतुंदि लॉर्ड्स पिच मनंदर तेलिसिंदे बैटिंग कि सूपर डूपर फेवर पिच सो इक्कड एवर टॉस గెలిచినా సరే ఏం లేదండి ఏది బ్యాటింగ్ అయినా చేసింగ్ అయినా ఏదైనా సరే ఈక్వల్ రెస్పాన్స్ అయితే ఉంటుంది సో ఫస్ట్ మనం టీమ్ ఇండియా ప్లేయింగ్ 11 గనుక చూసుకుంటే సో టీమ్ లో మెయిన్ గా విరాట్ కోహ్లీ లేకున్నా సరే ఫస్ట్ వన్ డే లో మనం చూసుకుంటే పార్ట్నర్షిప్ అంటే 10 వికెట్ హాల్ తో ఇండియా గెలవడం అండ్ పార్ట్నర్షిప్ కూడా 100 ప్లస్ పార్ట్నర్షిప్ కూడా బిల్డ్ చేయడం అనేది అడ్వాంటేజ్ అయిపోయింది సో ఖచ్చితంగా రోహిత్ శర్మ శిఖర్ ధవన్ మళ్ళీ అలాంటి ఓపెనింగ్ ఇస్తే అసలు టీమ్ ఇండియాకి తిరిగే ఉండదు ఇక వన్ డౌన్ లో మనం చూసుకుంటే శ్రియాస్ అయ్యర్ శ్రియాస్ అయ్యర్ వన్ డౌన్ లో రావడం కూడా టీమ్ కి చాలా బెనిఫిట్ ఎందుకంటే వన్ డౌన్ లో ప్రెజర్ అనేది కరెక్ట్ గా హ్యాండిల్ చేసే స్టాండర్డ్స్ శ్రియాస్ అయ్యర్ దగ్గర ఉన్నాయి ఇన్ కేస్ విరాట్ కోహ్లీ అనుక గాయం నుంచి బయటపడితే ఖచ్చితంగా విరాట్ కోహ్లీ కూడా రావచ్చు ఇక తర్వాత మనం చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ సూర్యకుమార్ యాదవ్ థర్డ్ టీ20 లో సెంచరీ కొట్టాడు అండ్ లాస్ట్ అంటే ఫస్ట్ వన్ డే లో కూడా ఫీల్డింగ్ చాలా బాగా చేశాడు మెయిన్ గా బట్లర్ క్యాచ్ చాలా బాగా తీసుకున్నాడు లేకుంటే మాత్రం ఇంగ్లాండ్కి ఒక 30-40 రన్స్ ఎక్స్ట్రా వచ్చేటవని చెప్పుకోవచ్చు సో ఒక మంచి ప్లేయర్ గా సూర్యకుమార్ యాదవ్ 100% ఇన్ఫీల్డ్ లేకుంటే బ్యాట్స్మెన్ గా అని 100% ఎఫర్ట్స్ ఇస్తున్నాడు ఇక తర్వాత రిషబ్ పంత్ రిషబ్ పంత్ కూడా మనం చూసుకోవచ్చు లాస్ట్ మ్యాచ్ లో కీపింగ్ ఎక్సలెంట్ చేశాడు సో పవర్ ప్లే లోనే ఇంగ్లాండ్ అన్ని వికెట్స్ కోల్పోయిందంటే దానికి మెయిన్ రీజన్ బౌలింగ్ సూపర్ డూపర్ గా ఉంది అండ్ వికెట్ కీపింగ్ లో రిషబ్ పంత్ కూడా అంతే ఎక్స్ట్రాడినరీ గా చేశాడని చెప్పుకోవచ్చు నిజంగా స్పైడర్ మ్యాన్ లాంటి వికెట్ కీపింగ్ అని చెప్పుకోవాలి ఇక తర్వాత మనం చూసుకుంటే హార్దిక్ పాండ్యా హార్దిక్ పాండ్యా కూడా ఈ సీజన్ లో చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నాడు బ్యాటింగ్ బౌలింగ్ రెండు విధాలుగా టీమ్ కి బెనిఫిట్ ఇక తర్వాత స్పిన్ విభాగంలో మనం చూసుకుంటే జడేజా మరియు చాహల్ వీళ్ళిద్దరైతే ఈక్వల్ గా రెస్పాండ్ అవుతున్నారు అండ్ జడేజా మెయిన్ ఏంటంటే వికెట్ టు వికెట్ బౌలింగ్ బాగా వేస్తున్నాడు అండ్ బ్యాటింగ్ లో కూడా జడేజా 100% ఎఫర్ట్స్ అయితే ఇస్తాడు సో స్టాండర్డ్ ఆల్రౌండర్ జడేజా అండ్ చాహల్ గురించి మనం చూసుకుంటే లెగ్ స్పిన్ చాలా క్రూషియల్ అని చెప్పుకోవచ్చు ఇక సీమ్ బౌలింగ్ లో మనం చూసుకుంటే ప్రసీద్ కృష్ణన్ షమి బుమ్రా ఈ ముగ్గురు సీమర్స్ పరంగా చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు మెయిన్ గా శార్దుల్ ఠాకూర్ మీద అంత డిపెండ్ అవ్వకుండా ప్రసీద్ కృష్ణని తీసుకోవడం కూడా టీమిండియాకి అడ్వాంటేజ్ ఎందుకంటే ప్రసీద్ కృష్ణన్ వెల్ డైరెక్టెడ్ బౌన్సర్స్ చాలా బాగా వేస్తాడు అండ్ ఇంకోటి స్వింగ్ కూడా చాలా ఈజీగా చేయగలుగుతున్నాడు బుమ్రా షమి వికెట్ టు వికెట్ బౌలింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయింది సో మొత్తంగా టీమిండియా ప్లేయింగ్ 11 మనం చూసుకుంటే రోహిత్ శర్మ శిఖర్ ధవన్ శ్రియాస్ అయ్యర్ సూర్యకుమార్ యాదవ్ రిషబ్ పంత్ హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా బుమ్రా చాహల్ షమి అండ్ ప్రసీద్ కృష్ణన్ సో ప్లేయింగ్ 11 లో ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు ఇద్దరు స్పిన్నర్స్ ఉన్నారు పార్ట్ టైం బౌలర్ గా హార్దిక్ పాండ్యా కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతున్నాడు సో టీమిండియా మాత్రం చాలా స్టెబుల్ గా అనిపిస్తుంది ఒకవేళ టీమిండియా కనుక టాస్ గెలిచి బ్యాటింగ్ కనుక తీసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఖచ్చితంగా 300+ రన్స్ కొట్టుకోవాలి ఎందుకంటే లార్డ్స్ పిచ్ చాలా ఎక్స్ట్రాడినరీ పిచ్ బ్యాటింగ్ కి అండ్ ఇన్ కేస్ తక్కువ అంటే 280+ టార్గెట్ అన్న పెట్టాలి మరి ఇప్పుడు ఇంగ్లాండ్ ప్లేయింగ్ ఎలా ఉందో ఒక చిన్న లుక్ ఇద్దాం సో ఇంగ్లాండ్ ది మెయిన్ గా డిసడ్వాంటేజ్ ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది లాస్ట్ మ్యాచ్ మనం చూసుకోవచ్చు మ్యాచ్ స్టార్ట్ కాకముందే మా టీం బ్యాటింగ్ ఆర్డర్ చూడండి ఎంత స్ట్రాంగ్ గా ఉందని ట్వీట్ కూడా చేశారు బట్ ఎండ్ ఆఫ్ ద డే బ్యాటింగ్ ఆర్డర్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా టీమిండియా బౌలింగ్ ముందర ఇంగ్లాండ్ వీక్ అయిపోయింది సో టీమ్ లో కూడా కొన్ని చేంజెస్ అనేవి పర్టికులర్ గా చేసుకునే ఛాన్స్ అయితే ఉండకపోవచ్చు ఎందుకంటే మేజర్ అంటే మంచి గాడి ప్లేయర్స్ ఉన్నారు బట్ సరిగ్గా ఆడలేకపోయారు సో ఇంగ్లాండ్ బ్యాటింగ్ లో కూడా ఏంటంటే మెయిన్ గా ఓపెనింగ్ పరంగా రాయ్ మనం టీ20లో చూసాము గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు అండ్ ఇక్కడ కూడా మనం చూసాము ఫస్ట్ వన్ డేలో కూడా గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు అంటే బోల్డ్ అయిపోయాడు సో కొంచెం బ్యాటింగ్ పరంగా జసన్ రాయ్ కొంచెం బ్రేక్ కావాలని అనుకుంటున్నాను బట్ మాక్సిమం రాయ్నే కంటిన్యూ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ జానీ బెయిర్ స్టోర్ మనం చూసుకోవచ్చు టెస్ట్ మ్యాచెస్లో చాలా మంచి ఫామ్లో కనిపించాడు బట్ ఫస్ట్ వన్ డేలో మాత్రం కొంచెం అంటే త్వరగా అవుట్ అవ్వడం అని కూడా కొంచెం డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు ఇక వన్ డౌన్లో మనం చూసుకుంటే జోరూట్ కూడా మనం చూసుకోవచ్చు బ్యాటింగ్ అనేది అంత స్టెబుల్గా కనిపించట్లేదు బట్ కొంచెం కసిగా ఆడితే ఈజీగా విక్టరీ కొట్టే ఛాన్సెస్ వీళ్ళకు ఉంటాయి ఎందుకంటే హోమ్ గ్రౌండ్ అండ్ లోకల్ ప్లేయర్స్ కాబట్టి సో జోరూట్ కానివ్వండి ఆ తర్వాత వచ్చే బెన్ స్టోక్స్ కానివ్వండి వీళ్ళందరూ కీ ప్లేయర్స్ సో రాయ్ బెయిర్ స్టో జోరూట్ బెన్ స్టోక్స్ ఈ నలుగురు స్టెబుల్గా ఆడితే ఖచ్చితంగా ఇంగ్లాండ్కి మ్యాచ్ చేతుల్లోనే ఉంటుంది ఇక తర్వాత బట్లర్ ప్రజెంట్ ఇంగ్లాండ్ టీమ్కి కెప్టెన్ మరియు వికెట్ కీపర్ కెప్టెన్సీ వైజ్ వికెట్ కీపింగ్ వైజ్ బాగానే లీడ్ చేస్తున్నాడు అండ్ బ్యాటింగ్ కూడా ఫస్ట్ వన్ డేలో 5 వికెట్స్ పడినప్పటికీ ఒక 30 రన్ పార్ట్నర్షిప్ వరకు అయితే బాగానే ఆడాడు బట్ ఆ తర్వాత ఏంటంటే కొంచెం
ప్రెషర్ బిల్ అవ్వడంతో బౌన్సర్స్ ని అటాకింగ్ చేయడానికి వెళ్ళి త్వరగా అవుటైపోయాడు. సో అదొకటే డ్రాబ్యాక్స్. కొంచెం కంట్రోల్ పేషెన్స్ తో బ్యాటింగ్ ఆడాలి. ఇక తర్వాత మోయిన్ అలీ లివింగ్స్టోన్. సో వీళ్ళిద్దరు అయితే స్పిన్ విభాగంలో మంచి ఆల్రౌండర్స్ అని చెప్పుకోవచ్చు. బట్ లివింగ్స్టోన్ ఏంటంటే అగ్రెసివ్ ఆడుతున్నాడు. సో 59కే 4 వికెట్స్ పడ్డాయి. బట్ లివింగ్స్టోన్ బ్యాటింగ్ కి వచ్చి హిట్టింగ్ చేయడానికి వెళ్ళి బోల్డ్ అయిపోయాడు. సో కొంచెం కంట్రోల్ గా బ్యాటింగ్ ఆడితే లివింగ్స్టోన్ కూడా మిడిల్ ఓవర్స్ లో చాలా ప్రెషర్ బిల్డ్ చేసే బ్యాటింగ్ చూపించగలుగుతాడు. అండ్ మోయిన్ అలీ అయితే ఎక్స్ట్రాడినరీ ప్లేయరే, కొన్ని మ్యాచ్లు ఫెయిల్ అవుతుంటాడు కాబట్టి మోయిన్ అలీని మనం అంత డ్రాబ్యాక్ అయితే చేయలేం. అండ్ ఇక తర్వాత మనం చూసుకుంటే క్యారిగ్ ఓవర్టన్. క్యారిగ్ ఓవర్టన్ కూడా ఆల్రౌండర్, ఇతని బౌలింగ్ కూడా చాలా స్టేబుల్గా ఉంది. బట్ మెయిన్గా హిట్ మ్యాన్ ఇతని బౌలింగ్లోనే ఎక్కువగా సిక్స్లు కొట్టాడు. సో ఎక్కువగా ఇంగ్లాండ్ బౌలర్స్ ఏంటంటే బౌన్సర్స్ మీద డిపెండ్ అవుతున్నారు, అదే వీళ్ళకి డ్రాబ్యాక్. అండ్ చివరిగా కార్స్ మరియు టాప్లీ. సో కార్స్ టాప్లీ వీళ్ళిద్దరు కూడా ఓకే ఓకే బౌలర్స్ కానీ మరీ అంత ఎస్టాబ్లిష్ చూపించట్లేదు. అండ్ టాప్లీ లెఫ్ట్ హ్యాండ్ సీమ్ కూడా ఏంటంటే మరీ అంత సూపర్గా అయితే కనిపించట్లేదు. సో కొంచెం ఇంగ్లాండ్ బౌలింగ్ ఏంటంటే కొత్త బౌలర్స్ రావడం అనేది వీళ్ళకి కొంచెం డ్రాబ్యాక్ అయింది. మ్యాక్సిమం ఏంటంటే ఇంగ్లాండ్ కొంచెం వాళ్ళ పాత బౌలర్స్ని తెచ్చుకుంటే బాగుంటుంది. లైక్ హ్యారీ బ్రూక్ ని తీసుకోవచ్చు, బ్యాటింగ్ పరంగా కూడా చాలా స్టేబుల్గా ఉంటాడు. అండ్ బౌలింగ్ పరంగా శామ్ కురాన్ ని తీసుకోవచ్చు, మాథ్యూ పార్క్సన్ కూడా తీసుకోవచ్చు. వీళ్ళిద్దరు అయితే అంటే లైక్ శామ్ కురాన్ మనం చూసుకుంటే లెఫ్ట్ ఆర్మ్ సీమర్, బ్యాటింగ్ బౌలింగ్ రెండు విధాలుగా స్టేబుల్గా ఆడతాడు. అండ్ పార్క్సన్ కూడా మనం చూసుకోవచ్చు, మనోడు స్పిన్ కూడా చాలా క్రూషియల్. సో మొత్తంగా నాకైతే ఇంగ్లాండ్ ప్లేయింగ్ ఎలెవెన్ అంత స్టేబుల్గా అయితే కనిపించట్లేదు కంపేర్ టు ఇండియా టీమ్. సో నా అనాలిసిస్ ప్రకారం అంటే బ్యాటింగ్ ప్రకారం చూస్తే రెండు ఈక్వల్గా ఉన్నాయి. బట్ బౌలింగ్ సైడ్ మనం చూసుకుంటే టీమిండియా బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఇంగ్లాండ్ బౌలింగ్తో కంపేర్ చేసుకుంటే. సో నేనైతే సెకండ్ వన్డేలో టీమిండియా గెలుస్తాను అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఈ రెండు టీమ్స్లో ఏ టీం గెలుస్తాను అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మాదాన్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను పేస్ట్ చేస్తానండి. మీరు ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదో ఈజీగా లింక్ ద్వారా జాయిన్ అయిపోవచ్చు. అండ్ మరిలాంటి లేటెస్ట్ క్రికెట్ ప్రిడిక్షన్స్ కోసం మాదాన్ తెలుగు ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.